Subscribe to Color Frames. ప్రపంచ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం వెనుక రాహుల్ తీసుకున్న నిర్ణయమే కారణం అది తెలిసి కింగ్ ఫ్యాన్స్ కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఓ మోస్తారు లక్ష చేదలో టీమిండియా బదులకు దిగింది ఓపెనర్లు రోహిత్ గిల్ దంచి కొట్టడంతో పరుగుల వరద పారింది తొలి వికెట్కు ఎనభై ఎనిమిది పరుగులు జోడించాక రోహిత్ బౌండరీ వద్ద ఫీల్డర్ చేతికి చిక్కాడు ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ దాటిగా ఆడటం మొదలుపెట్టాడు యాభై రెండు పరుగుల తర్వాత గిల్ అవుట్ అయ్యాక శ్రేయసైరి ఎక్కువసేపు నిలవలేకపోయాడు పదహారు పరుగులు చేసి చేరగా కేఎల్ రాహుల్తో కలిసి విరాట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు ఇన్నింగ్స్లో కోహ్లీ నూట మూడు పరుగులతో ఈ ప్రపంచ లో తొలి సెంచరీ సాధించాడు నిజానికి కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు మరో ఎన్నుంచి నుంచి రాహుల్ భారీ షాట్లు ఆడుతుండటంతో కోహ్లీకి మూడెంకెల మార్కు దాటే అవకాశం రాకపోవచ్చని అంతా భావించారు ముప్పై ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత విజయానికి నలభై ఎనిమిది పరుగులు అవసరం కాగా కోహ్లీ అరవై ఎనిమిది పరుగుల వద్ద ఉన్నాడు ఈ దశలో రాహుల్ ఆరు నాలుగు బాధగా ఆ తర్వాత నుంచి కోహ్లీ ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు అయితే మ్యాచ్ ఓవర్లు ఉత్కంఠగా సాగింది కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు పరుగుల వద్ద ఉన్నప్పుడు అతని హాఫ్ సెంచరీ పూర్తి అవ్వాలంటే పదిహేను పరుగులు కావాలి అదే సమయంలో కోహ్లీ సెంచరీ పూర్తవ్వాలన్నా పదిహేను పరుగులే కావాలి జట్టు గెలవాలన్నా పదిహేను పరుగులు కావాలి అప్పుడు కోహ్లీ సింగిల్స్ తీద్దామని రాహుల్తో చెప్పాడట దానికి రాహుల్ నిరాకరించి మనం ఎలాగో గెలుస్తున్నాం నీ సెంచరీ పూర్తి చేసుకో అని చెప్పాడట అయితే ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకొని కోహ్లీ కాస్త టెన్షన్ పడ్డాడు ఎందుకంటే వ్యక్తిగత అధికారుల కోసం ఆడుతున్నాడని ఫ్యాన్స్ భావించి లేనిపోని విమర్శలు చేస్తారు ఈ తలనొప్పి అవసరం ఆనడంతో ఏం పర్లేదు సెంచరీ చేసుకో అని రాహుల్ చెప్పడంతో కోహ్లీ సెంచరీ వైపు అడుగులు వేశాడు దీంతో చివరిలో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా